మొదట్లో దేవుడి బొమ్మను చూసి బండరాయి అనుకుంటే ఆ తప్పు దేవుడిది కాదు కమ్ముకున్న చీకటిది పొరపడ్డ మనిషిది డాక్టర్ బాబు వెలుగొచ్చిన తర్వాత ఆ బొమ్మకు మొక్కుతారు పొరపాటుకు పశ్చాత్తాపపడతారు ఏమైనా గొడ్డును బాదినట్టు బాదటం చాలా తప్పు డాక్టర్ బాబు నన్ను బాధపెట్టేవి నా వీపుకు తగిలిన దెబ్బలు కావు నా మనసుకు తగిలిన మాటలు మీరు దెబ్బలకు మంది వేయగలరు కానీ నా మనసుకు మంది ఉంది నేరం ఏమైనా ఇంతగా శిక్షించటం ఆ ఇన్స్పెక్టర్ దే తప్పు అన్నయ్య నీకు నిజం తెలియదు గనక జాలి పడుతున్నావు కళ్ళ ముందు కనిపించే ఈ రక్తం దెబ్బలు అబద్ధం అంటావా తప్పు చేసిన మనిషి అవన్నీ అనుభవించక తప్పదు తప్పు ఏంటి నేను చేసిన తప్పు ఈ ఊరు నాదని ఊళ్ళో వాళ్ళు నా వాళ్ళని నేను ఇక్కడ ఉండాలని అనుకోవడం తప్ప పేదవాళ్ళు గొప్పవాళ్ళు సమానంగా బ్రతకాలనుకోవడం తప్ప మోసంతో నేను దెబ్బలు తింటం తప్ప ప్రాణాలతో బ్రతికి బయటపడటం తప్ప చట్టం మనుషులు నా విషయంలో తప్పు చేసి పైగా నన్నే తప్పుడు అన్నట్టున్నారు ఆగు మధు కట్టుగట్టించుకోకపోతే గాయం సెప్టిక్ అవుతుంది డాక్టర్ బాబు అడవిలో తిరిగే జంతువుకి ఏ గాయమైనా దెబ్బ తగిలినా కట్లు మందులు ఉండవు ఎవరి సానుభూతి కన్నీళ్లు ఉండవు అదేమిటమ్మా రాధ నువ్వు అన్న మాటలకు అతను ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకున్నావా అర్థం చేసుకునే అందమైన రోజులు వెళ్ళిపోయాయి ఇప్పుడు నా మనసును మనసులోని మంటను ఎవరు అర్థం చేసుకుంటున్నారు నన్ను ప్రేమించే నువ్వు నేను ప్రేమించే ఆ స్కూలు లేకపోతే నా బ్రతుకు అర్థం లేకుండా అంతమై ఉండేది నమస్తే డాక్టర్ గారు నమస్తే ఏమిటి ఇలా బయలుదేరారు మీకోసమే నా కోసమా ఎవరైనా నేరస్తుల గురించి చెప్పడానికి అవును అధికారం ఉంది కదా అని ఆవేశంగా ప్రవర్తించిన ఒక నేరస్తుల గురించి చెప్పడానికి ఎవరతను మీరే నేనా అవును మధు విషయంలో తొందరపడ్డారు తప్పు చేశారు ఓ చట్టాన్ని ఎదిరించిన వాళ్ళని శిక్షించడం తప్ప శిక్ష మనస్సును మార్చాలి కానీ శరీరాన్ని గాయపరచకూడదు ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు కొత్తగా వచ్చారు గనక ఇప్పుడున్న విషయాలే తెలుసు కానీ గడిచిపోయిన సంగతులు ఇవి మీకు తెలియవు కొద్ది రోజులే అయింది గనక మనుషుల రూపాలే తెలియవచ్చు కానీ మనుషుల స్వభావాలు తెలియవు డాక్టర్ గారు మధు మనసు తెల్లగాయితం లాంటిది భూషయ్య లాంటి మనుషులు ఆ తెల్లగాయితం మీద మచ్చలు వేశారు గీతలు గీశారు నలిపి నలిపి చింపి వేశారు రాధకి అతనికి మధ్య గల వెన్నెల లాంటి ప్రేమలో విషం నింపారు రాధ అంటే మీ చెల్లెలు కదా అవును అతను కనిపించకపోతే కన్నీళ్లు పెట్టుకునే రాధ ఇప్పుడు అతను కనిపిస్తే కంట నిప్పులు కురిపిస్తుంది ప్రేమ పేరు ఆస్తి అంతస్తు అన్ని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు మధు ధర్మయ్య గారు కళ్ళకు కనిపించేవి చెవులకు వినిపించేవి మాత్రమే నిజం కావని ఇప్పుడు తెలుసుకున్నాను అధికారిని అయినా నేను మామూలు మనిషిని తొందరపడ్డాను ఏం భోషయ్య బాబు కులాసేనా ఏం కులాసలే గంగన్నా పీకలు తీసేయడంలో ప్రసిద్ధికి ఇక్కడ నువ్వు పక్కన లేకపోయేసరికి కులాస ఎక్కడ ఉంటుంది అందుకేగా అప్పటి నుంచి పని కట్టుకు వచ్చేసా ఇక మన ఊళ్ళో కూలీల కొరవ ఉండదు బాబు ఆ గంగన్న ఆ నాగలాపురం హత్య కేసు మాపై పనిట్టనా ఆ హత్య రంగన్న పేరుతో చేశా పోలీసులు రంగన్న కోసం ఎదుగుతున్నారు ఈ గంగన్న కోసం కాదు ముద్దు పేర్లు పెట్టుకుని మద్దతులు చేస్తున్నావు అనమాట అందుకే కదా నేను పిలిపించింది అచ్చే ఏమీ లేదు ఆ మధుగాడు కుదురుగా ఉండగా కుప్పిగంతులు ఇస్తున్నాడు వాణిని ఒక చిన్న మద్దతు లాంటివి చేస్తే చూడాలని సరదాగా ఉందరా ఇంతేనా ఎప్పుడు ఇవాళ రేప చెప్తాగా ఎంత 3 రూపాయలు చెప్తున్నాను అమ్మగారు మరీ ఎక్కువ చెప్తున్నావు ఇచ్చేదర చెప్పు 2 రూపాయలుగా తీసుకోండి అమ్మగారు 2 రూపాయల ఇది నేను కొన్నాను నువ్వు కొన్నా నేను కోరుకుంటున్నాను అందుకని ఒకరు కొనుక్కునే లాగేసుకోవడమేనా ఈ గంగన్న ఏదైనా కోరుకుంటే ఎవడడొచ్చిన అందుకోగలే శిలక అందుకుంటావా
తంతో మధ్యన ఇదేట్రా తీసుకెళ్ళి పొలిమేరా అంతా పడతాం.